అందరికీ నమస్కారం నేను మీ ఆనంద్ బిఎల్వి ఆనంద గవర్నమెంట్ హై స్కూల్ కోరకొండ రాజమండ్రిలో రాజమండ్రి యాస్ట్రానమీ క్లబ్ తరఫున యాస్ట్రోటాక్స్ అండ్ గ్యాస్ట్రోటాక్స్లో భాగంగా ఈరోజు మనం అనగా ఇరవై ఒకటో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరంలో పంచగ్రహ కూటమి అనే ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ని దృష్టిలో ఉంచుకుని నేను ఈ వీడియో చేస్తున్నాను ఈరోజు ప్రత్యేకత ఏంటంటే లాంగెస్ట్ నైట్ డే లాంగెస్ట్ నైట్ అంటే అత్యంత పొడవైన రాత్రి కలిగిన రోజు దీన్ని వింటర్ హాలిస్టేస్ అని పిలుస్తాం దానిలో శీతాకాల విషవత్వం అని పిలుస్తాం ఈ విషయాన్ని గుర్తిస్తూ ఇవాళ జరిగే ఒక ప్రత్యేకమైన ఈవెంట్ గురించి నేను మీకు తెలియజేస్తాను ఒక్కసారి నేను ఈ గ్రూప్లోంచి బయటకు వస్తూ స్కై మ్యాప్ అనే ఒక యాప్ డౌన్లోడ్ చేస్తున్నాను అది ఓపెన్ చేయగానే ఈ రకంగా మనకి లేఅవుట్ వస్తుంది ముందు ఇది స్కై మ్యాప్ ఏంటంటే రియాలిటీ అనుగుణంగా దగ్గరగా మనకి రియల్ టైమ్ స్కైని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇది వర్చువల్ అంటే ఇది ప్రస్తుతం ఉన్న ఆకాశంలో ఉన్న నక్షత్రాలని గ్రహాలని సూచిస్తుంది అనమాట మీరు గమనించారా ఇవన్నీ ఈ విధంగా మనకి అన్ని ఐటమ్స్ కనిపిస్తాయి డే టైం ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు మనం నైట్ టైం అయితే బ్లూ కలర్లోకి వస్తుంది అనమాట ఇప్పుడు మనం పెట్టుకున్న పాయింట్ ఏంటంటే సన్ ఇది మనం నేను చూస్తున్న ఏరియా చూడండి ఒకసారి ఇది నార్త్ నార్త్ ఇది అక్కడ మనకి పోల్ స్టార్ మధ్యలో కరెక్ట్గా నార్త్ పోల్ దగ్గరగా ఉంది కరెక్ట్గా ఇదే విధంగా ఇటు పక్క తీసుకెళ్తే సౌత్ ఓకే ఈ విధంగా ఐడెంటిఫై చేసినప్పుడు ఇప్పుడు స్టన్ అలాగే ఈస్ట్ ఇది ఈస్ట్ ఇది వెస్ట్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఎనీవే ఇప్పుడు ఇవాళ ఇప్పుడు ఈ వెస్ట్ సైడ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి సన్ను హరైజన్ కన్నా కూడా లైన్ ఉంది కదా ఎల్లో కలర్ లైన్ దానికన్నా కిందకి దిగిపోయిందంటే సన్ను గ్రాడ్యువల్గా దిగిందనే విషయం తెలియజేస్తున్నాం ఆ తర్వాత నెమ్మదిగా పైకి చూస్తే జాగ్రత్తగా జూమ్ చేసి చూపిస్తున్నాం చూడండి ప్లూటో తర్వాత ఈ చూడండి రెండు క్లియర్గా చూడండి ఇక్కడ జూపిటరు శాటర్ను రెండు కూడా ఒకదానితోటి కంజక్షన్లో ఉన్నట్టు అంటే ఒకదాని మీద ఒకటి ముందు శాటర్ను తర్వాత వెనకాల జూపిటరు రెండిట్లు కలి కలిసి సంయోగం చెందినట్టు మనకు కనిపిస్తున్నాయి అన్నమాట ఈ లైన్ ఉంది చూసారా ఈ లైన్ ఏదైతే సన్ను ప్లూటో జూపిటరు ఇవన్నీ కలిసి ఉన్న లైన్ని దీన్ని ఎక్లిప్టిక్ అంటారు జాగ్రత్తగా గమనించండి చూడండి ఇది ఇక్కడ మూన్ కనిపిస్తుంది మూను కొద్దిగా ఎక్లిప్టిక్ ఎక్లిప్టిక్ లైన్కి పక్కన ఉంది లైట్గా కొద్దిగా ముందుకెళ్తే మార్స్ కనిపిస్తుంది మార్స్ మూన్ పక్కన నెప్ట్యూన్ నెప్ట్యూన్ కనిపించదు మనకు జనరల్గా ఎందుకంటే ఈ బాగా బ్లూ టైప్ ప్లానెట్స్ బాగా గ్యాషియస్ ప్లానెట్స్ అవి అందువలన అవసరం లేదు నెక్స్ట్ కిందకి వస్తే కరెక్ట్గా జూపిటర్ సాటర్ను కంజంక్షను దాని తర్వాత పక్కన ప్లూటో ఆ తర్వాత ఈ విధంగా మా మెర్క్రి సన్ను రెండు పక్కపక్కనే ఉంటాయి ఉంటాయి వాటిని మనం ఐడెంటిఫై చేయలేము ఎనీవే ఈ కింద ఆల్రెడీ వేనస్ ఉంది అది కూడా కిందకి దీపైందనమాట ఎప్పుడో ఇందాకే అందువల్ల ఈ విధంగా వేనస్సు జూపిటర్ సన్ను మా మెర్క్రీ కిందకి దీపాయినాయి ఆల్రెడీ అంటే హరైజన్ కంటే కిందకి వచ్చేసినాయి అంటే మనం హరైజన్ మీన్స్ ఆకాశం భూమి కలిసే ప్లేస్ మనం అనుకుంటాం కదా ఊహాత్మకమైన ఆ రేఖ లాంటిది ఆ పైన ఇప్పుడు ప్లూటో కనిపించే దూరంగా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మెర్క్రీ వేనస్లు మాత్రం ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ విచిత్రం ఏంటంటే నేను రియల్ టైంలో చూస్తున్నాను టెలిస్కోప్తో అయితే వీటిని ఐడెంటిఫై చేయొచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి ఫ్రంట్ శాటర్న్ నుండి తర్వాత వెనకాల జూపిటర్ ఉంది నా శాటర్న్ యొక్క రింగ్ అడ్డంగా ఉన్నట్టు క్లియర్గా నాకు రియల్ టైంలో కనిపిస్తుంది ఇప్పుడు ఈ క్షణంలో నేను పైన ఈ వర్చువల్ మోడ్లో ఉన్న ఈ స్క్రీన్ రికార్డర్ని ఆన్ చేసి యాక్చువల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది ఇలా కొద్దిగా పైకి వెళ్తే ఎక్లిప్టిక్ దిగరా యూరేనాస్ కనిపించదు ఆ పక్కనే మూన్ పక్కనే ఉందన్నమాట అది ఏమైనా కనిపిస్తుంది చూడరా యురేనస్ ఆ పక్క భాగంలో ఉందట కనిపిస్తుంది కనిపించదు ఇక అలా నెమ్మదిగా ముందుకెళ్తే మార్స్ యాక్చువల్గా పంచగ్రహ కూటమి అంటే వీళ్ళ ఉద్దేశంలో యాక్చువల్గా మన ఉద్దేశంలో చంద్రుడు ఒక ప్లానెట్ కాదు శాటిలైట్ అండ్ న్యాచురల్ శాటిలైట్ అని తెలుసు కానీ ఈ ఆస్ట్రాలజీ ప్రకారం చంద్రుని కూడా ఒక గ్రహంగానే ఆచ సూచిస్తారు అందువలన మార్స్ అంటే అంగారకుడు తర్వాత చంద్రుడు అంటే దాన్ని సోభుడు అని పిడో పిలుస్తారు నెక్స్ట్ ఈ రెండింటితో పాటు జూపిటరు శాటర్ అంటే శని గ్రహం తర్వాత జూపిటర్ అంటే బృహస్పతి గ్రహం గురుగ్రహం ఇక్కడికి మొత్తం నాలుగైని దాంతోపాటు ఈ కింద ఉన్న మెర్క్రియ వేణస్సులతో ఈ విధంగా పంచగ్రహ కూటమి ఏర్పడినట్టు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు ఎనివే ఏదేమైనా మనం ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఇలాంటి సందర్భాలు మనం జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకుని ఈ ప్రభావాలు ఏంటో అది అది ఆస్ట్రాలజీకి సంబంధించిన ఇష్యూ కానీ ఖగోళ శాస్త్రంలో జరిగే ఇలాంటి వింతలను మనం జాగ్రత్తగా గమనించుకోవాలి ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత మాత్రమే ఇలాంటి సైక్లిక్ యాక్టివిటీలో జూపిటరు శాటర్ను కన్జంక్షన్లోకి వస్తాయి అంటే సంయోగంలోకి వస్తాయి అంటే మనం చూస్తున్న లైన్లో అది జూపిటరు శాటర్ను ఒకదానికొకటి ఎదురెదురుగా ఒకే పాయింట్ దగ్గర మనం చూస్తున్న లైన్కి ఒకే లైన్లో ఒకే పాయింట్ దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది కానీ యాక్చువల్గా దగ్గర కొన్ని కోట్ల లైట్ ఇయర్స్ దూరం కూడా ఉండే అవకాశం అదే కొన్ని కోట్ల కిలోమీటర్ దూరం ఉండే అవకాశం ఉంది ఎనివే ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత వచ్చే ఈవెంట్ని మనం సందర్భాన్ని గుర్తించుకుంటూ పురస్కరించుకుంటూ పరిణామాల ఎన్నింటిని ప్రిడిక్షన్స్ని నేను ఐడెంటిఫై నేను నేను అంతగా పాయింట్అవుట్ చేయను ఏదేమైనా సైంటిఫిక్గా వచ్చే ఇలాంటి సెలిస్టియల్ ఈవెంట్స్ని మీ దాకా అనే ఆలోచనతో ఈ ప్రయత్నం చేశాను థ్యాంక్ యూ ఒకసారి గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్ ఈరోజు డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు రెండు వేల రోజు సంవత్సరం ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ద లాంగ్ లార్జెస్ట్ డేట్ ఆఫ్ ద ఇయర్ దీన్ని వింటర్ హాలిస్టేస్ అని పిలుస్తారు తెలుగులో శీతాకాల అని పిలుస్తారు ఈరోజు జూపిటరు ప్లస్ శాటర్ను రెండు ఒకదానితోటి కన్జంక్షన్లోకి వచ్చినాయి నేను నా మొబైల్ ద్వారా ఈ రెండు ఒకదానితోటి కన్జంక్షన్లోకి వచ్చినట్టు చూసారా మీరు జూపిటర్ ఎరకాల ఉంది శాటర్ను అడ్డంగా ఒక రింగ్ కలిగి ఉన్నట్టు కనిపిస్తుంది ఆ విషయాన్ని ఇక్కడ మీకు తెలియజేస్తూ వీడియో చూపించడానికి ప్రయత్నం చేశాను యాక్చువల్గా ఈ రోజు నుంచి గ్రాడ్యువల్గా కొద్ది కొద్దిగా ఇది ఈ రెండు కూడా ఒకే లైన్లో వచ్చినాయి ఇప్పుడు మనం చూస్తున్న డైరెక్షన్లో ఒకే పాయింట్లా కనిపిస్తున్నాయి ఫ్రంట్ సాటర్న్ ఉండడం వల్ల అంటే శనిగ్రహం ఉండడం వల్ల మధ్యలో అడ్డగా గీత ఉన్నట్టు కనిపిస్తుంది మీరు ఐడెంటిఫై చేయొచ్చు యాజ్ ఇక్కడి నుంచి రోజు రోజు గ్రాడ్యువల్గా ఇంకొక ఇరవై ఇరవై రోజుల పాటు కొద్ది కొద్దిగా దూరం అవుతూ జరుగుతాయి ఈ రోజు నుంచి ఇరవై రోజుల పాటు జాగ్రత్తగా రోజు రోజు దూరం అవుతున్నట్టు జూపిటరు శాటర్ను విరివిరిగా కనిపిస్తున్నట్టు రేపటి నుంచి కనిపిస్తుంది జాగ్రత్తగా మీరు ఐడెంటిఫై చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో మిగతా ఇవాళ పంచగ్రహ కూటమి ఏర్పడిందని చెప్పారు ఇది జూపిటరు శాటర్ను ఈ రెండు కంజంక్షన్ ఇది అంటే సంయోగం దాని తర్వాత నెమ్మదిగా ఇలా పైకి వస్తే ఈ ఎక్లిప్టిక్ దగ్గరగా మూన్ కనిపిస్తుంది నెక్స్ట్ మూన్ను ఈ రకంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఆ తర్వాత జాగ్రత్తగా గమనిస్తే ఇది మార్స్ మార్స్ కూడా చాలా క్లియర్గా మనకి ఐడెంటిఫికేషన్లోకి వస్తుంది మార్స్ అంటే కుజుడు రెడ్ ప్లానెట్ అనమాట ఈ విధంగా మార్స్ శాటర్ను జూపిటరు ప్లస్ ఈ మూను మొత్తం నాలుగు కలిపి మనం ఇక్కడ ఐడెంటిఫై చేసాం థ్యాంక్ యూ